నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రీసెంట్గా నేను ఒక వీడియోని యూట్యూబ్లో చూడడం జరిగింది. అదేంటంటే ఒక ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ని, దేవుడు ఉన్నాడు అనే స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి, దేవుడు లేడు అని చెప్పే ఈ ప్రొఫెసర్ కొన్ని ప్రశ్నలను వారిని అడగమన్నాడు. అతను దేవుని నమ్మే వ్యక్తి, దేవుని ఆశ్రయించిన వ్యక్తి. అయితే కొద్ది దినాల తర్వాత అతను బయటికి వచ్చేసి ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి అని ఒక దేవుడు లేడు అన్న స్వభావంలోనికి వచ్చేసాడు. పిల్లలు, నేను ఎందుకు ఈ ఆ వీడియో గురించి ప్రస్తావించాలని ఆశపడుతున్నానంటే, అతను చెప్పిన భావాన్ని మీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రాముఖ్యంగా యవనస్తులు తప్పకుండా వినాలి. అతను చెప్పిన మాట ఏంటంటే, మనము దేవుని కనుక నమ్మితే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని విశ్వసిస్తూ ఉంటారు. కానీ అతను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏ దేవుని నమ్మినా కానీ, లేదంటే మీరు ఏ యొక్క రిలీజియస్ యాక్టివిటీస్లో ఉన్నా కానీ, మీరు మీ యొక్క ఇండిపెండెన్స్ని కోల్పోతారు, మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు చంపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే కనుక మీరు ఆ యొక్క దేవుని నమ్మడము కానీ, లేదంటే దేవుని యొక్క భయము ఇవన్నీ ఉండడము కానీ, వీటన్నిటి నుంచి మనము బయటికి వచ్చేయగలిగితే మనము మన ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించవచ్చు, మనము సంతోషంగా బ్రతకొచ్చు, మనము మనకి చాలా అనుకూలమైన జీవితంలోనికి మనం వెళ్ళొచ్చని అతని యొక్క సందేశం యొక్క భావాన్ని తెలియజేయడం జరిగింది ప్రియులారా. అయితే ఆ సందేశం నుంచి ఈరోజున యవనస్తులందరికీ కూడా నేను ఒక మాటను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆ మాట గనక ఎవరిలో గనక నీకు వినగలిగితే, అవును కదా నేను దేవుని నమ్ముకోవడం వల్ల కదా నేను చెత్త మాటలు మాట్లాడకుండా ఉండాలి అని చెప్తున్నారు, లేదంటే నా ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని నేను సాక్రిఫైస్ చేసేసి నా కుటుంబం కోసం, మా యొక్క పాస్టర్ గారి కోసమో, లేదంటే నా యొక్క దేవుని కోసమో నేను ఇలాగ ఉండిపోవాల్సి వస్తుంది, నేను కూడా వీటన్నిటిని విడిచిపెట్టేస్తే నేను చాలా ఎంజాయబుల్ లైఫ్గా ఉండొచ్చు అని చాలామంది యవనస్తుల్లోనికి ఆలోచన రావచ్చు ప్రియులారా. అయితే నేను చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా, ఎవరైనా సరే ఆ పరిస్థితిని రుచి చూడక మునుకు వరకే దాంట్లో ఉండే ఆ ఆనందాన్ని, దాంట్లో ఉండే సంతోషాన్ని నేనెందుకు అనుభవించకూడదు, నేనెందుకు ఆ యొక్క సంతోషంలో పాలుబొంబులు పొందకూడదు, నేను ఎప్పుడు ఇలా బానిసగా ఉండిపోవాలా, నేను ఎలాగ ఒక దేవుని యొక్క భయభక్తుల్లోనూ, నా తల్లిదండ్రులు చెప్పిన మాటలను, లేదంటే అందరికీ భయపడుతూ నేను ఎలాగే బ్రతకాలా, నా ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని నేను ఎందుకు చంపేసుకోవాలి. ఎవరైనా కానీ వారి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనకి కూడా అలాగే జీవించలేకపోతున్నామనే బాధ చాలామందిలో కనిపించవచ్చు ప్రియులారా. ఈరోజున చాలామంది గుర్తుపెట్టుకోండి, అట్లాంటి ఆ భయానకమైన జీవితానికి, సంతోషము అనుకునే ఆ భయానకమైన జీవితానికి ఈరోజున చాలామంది యవనస్తులు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నారు. గల కారణం ఏంటంటే, అందులో ఏదో సంతోషం ఉంది, అందులో ఏదో ఆనందం ఉంది. కానీ ఒక విషయం చెప్పమంటారా, అలాంటి ఆనందాలను, సంతోషాలను అనుభవించి అందులో ఎటువంటి ఆనందము లేదు అని, అందులో ఎటువంటి సంతోషం లేదని సాక్ష్యమిచ్చిన అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు, దేవుని యొక్క భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అదేవిధంగా సమాజంలో కూడా ఎంతోమంది మన ముందు కనబడుతున్న అనేక మంది జ్ఞానయుక్తము కలిగిన గొప్ప గొప్ప వ్యక్తులు మనకి సమాజంలో కనబడుతున్నారు. ఏ వారందరూ లోకంలో జీవించలేదంటారా, వారందరూ లోకానుసరమైన బ్రతుకులను బ్రతకలేదంటారా, బ్రతికారు
కానీ దానిలో ఎటువంటి సంతోషం లేదని తెలుసుకుని వారు తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు చాలామంది యవనస్తులు, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు, మీ బిడ్డల పట్ల, మీ యవ్వన జీవితంలో ఉన్న మీ బిడ్డల పట్ల సరి అయిన దృష్టి, సరి అయిన క్రమశిక్షణ, సరి అయిన వారి మీద ధ్యాస చాలామంది తల్లిదండ్రులు కనపరచలేకపోతున్నారు. పిల్లారా, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు, నా కుమార్తె ఇంట్లోనే ఉంటుంది, నా కుమారుడు ఇంట్లోనే ఉంటాడు, బయట ఎక్కడికి వెళ్ళడు, ఆ ఫోన్తోనే ఉంటాడు అంతే, బయట ఎక్కడికి వెళ్ళడనుకుంటున్నారు. కానీ ఒక విషయం చెప్పమంటారా, నీ కొడుకు, నీ కూతురు, లేదంటే నీ కుమారుడు, నీ కుమార్తె ప్రపంచమంతా తిరిగి వెళ్ళని అవసరం లేదు, వారి మొబైల్ ఫోన్లోనే ఉంటుంది. భయానకమైన పరిస్థితి, వారు ఎవరితో చాటింగ్లు చేస్తున్నారు, ఎవరితో మెసేజ్లు పెడుతున్నారు, ఎవరితో ఫోన్లు కాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ పట్టించుకునే తల్లిదండ్రులు చాలా తక్కువైపోతున్నారు. పిల్లరా, గారాబం పెంచేయడం వల్ల, గారాబం పెరిగిపోవడం వల్ల, వారికి ఏది కావాలంటే అది కొని ఇచ్చేయడం వల్ల, వారికి ఇష్టమైనటువంటి సంతోషంలోనికి నడిపించడం వల్ల ఈరోజున చాలామంది యవనస్తులు భయంకరమైన పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈరోజున ఎంతమంది యవనస్తులు తల్లిదండ్రులు, యవనస్తులు కలిగిన తల్లిదండ్రులు మీకు ఉన్న యవ్వన జీవితంలో ఉన్న ఆ బిడ్డలను బట్టి భయం లేకుండా జీవించగలుగుతున్నారు, వారు యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వారు నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు, వారు మా మాటను ఎప్పుడు కూడా త్రోసివేయరని భయం లేకుండా మీ బిడ్డల పట్ల సంతోషకరమైన వాతావరణం కలిగిన తల్లిదండ్రులు ఈరోజున ఎంతమంది ఉన్నారు పిల్లరా? ఈరోజున చాలామంది స్టూడెంట్స్ కానీ కాలేజీల్లో తల్లిదండ్రులు మోసగించి, బంధువులను మోసగించి భయానకమైన జీవితంలో జీవిస్తున్న కారణం ఏదో ఒక సంతోషాన్ని కోరుకుని, లోక సంబంధమైన జీవితాన్ని కోరుకుని. అయితే ఒక విషయాన్ని మర్చిపోకుండా పిల్లలారు, ఎందరైతే లోక సంబంధమైన జీవితం కోసం ప్రయాసపడి పురాకులాడి అందులో సంతోషం ఉందని వెతుక్కుంటూ చివరికి ఆ అనేకమంది మానభంగాలు చేయడానికి, నరహత్యలు చేయడానికి, మీరు చాలామంది న్యూస్లను చూస్తుంటారు, గుంటూరులో ఒక సహోదరి ఒక వ్యక్తితో చాటింగ్ చేసింది, చివరికి ప్రేమించట్లేదని చెప్పేసరికి అతని ఇంటికి వచ్చి మరీ చంపేశాడు. సరదాగా ఫ్రెండే కదని చాటింగ్లు చేస్తున్నారు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లో సరదాగా కదని చెప్పి మెసేజ్లు పెట్టుకుంటూ ఉన్నారు, కానీ తర్వాత భయానకమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజున యవ్వనస్తులు ఎందరూ మీ యొక్క జీవితాలను యథార్థంగా ఉంచగలుగుతున్నారు పిల్లరా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బానిసత్వంలోనికి మునిగిపోతున్నారు. దేవుడిని కలిగి ఉండడము బానిసత్వం కాదు పిల్లరా, దేవుడు లేకుండా పాపానికి బానిసత్వం అయిపోతున్నారు చాలామంది ఉన్నారు. ఎవరికి తెలియలేని మనోవేదన చేత, ఎవరికైనా చెప్తే పరువు పోతుందేమని ఒక భయంతో, ఎవరైనా వింటే నా జీవితం ఇలాంటిదా అని చెప్పి నన్ను చేదరించుకుంటారనే ఒక భయానకమైన అభద్రత భావంతో, ఎవరికైనా నా జీవితం ఇలాంటిదని తెలిస్తే నన్ను చేదరించుకుంటారేమనే భయంతో అనేక మంది కుటుంబం వెలివేస్తుందేమో, లేదా నా స్నేహితులు నన్ను చేదరించుకుంటారేమో, నా కాలేజీలో, నా యూనివర్సిటీలో అందరూ నన్ను ఒక తక్కువలాగా చూస్తారేమో అని చాలామంది చివరికి ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్న వారు కూడా చాలామంది ఉన్నారు పిల్లలు. ఈరోజు తల్లిదండ్రులు ప్రాముఖ్యంగా మీ బిడ్డలను మీరు భయం పెడితే కాదు, మీరు కేవలం మీ ఇంట్లోనే మాత్రమే ఉంటారు, లేదంటే తండ్రి భయమో తల్లి భయం ఉంటే సరిపోదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దేవుని భయము ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే వారు లోకములో ఉన్నప్పుడు దేవునికి భయపడే, యోసేపు వ్యభిచారం చేయడానికి ఇష్టపడలేదు గల కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క భయము కలిగి ఉన్నాడు కాబట్టి. అతనికి రాజకుమార్ రాజు యొక్క భార్యతో వ్యభిచారం చేసే అవకాశం వచ్చిన అతనికి తల్లిదండ్రులు భయం లేదప్పుడు, అన్నదమ్ములు భయం లేదు, ఎవరికైనా లేరు, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. తప్పు చేసినా కూడా ఆయనని ఎవరు కూడా ఏమీ పరువు పోయే పరిస్థితి కూడా ఆయనకి లేదు. కానీ ఆయన ఒకే ఒక మాట అంటాడు యోసేపు గారు బైబిల్ గ్రంథంలో, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగ తప్పు చేయగలను ఒక భయముతో ఆ ప్రాంతం నుంచి పారిపోతాడు పిల్లలు. ఈరోజున యవ్వనస్తులందరూ కూడా వివాహాలు కాకముందే వ్యభిచార తలంపులతో మునిగిపోతున్నారు, భయానకమైన చాటింగ్లోనికి వెళ్ళిపోతున్నారు, నెట్ టెక్నాలజీ పెరిగే కొలది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. యవ్వనస్తులు ఏ ఒక్కరూ కూడా 90% మంది వారి భవిష్యత్తు గురించి ఆలోచించేవారే లేరు. మా డాడీ చూసుకుంటారులే, మా మమ్మీ చూసుకుంటారులే, మా మావి చూసుకుంటారులే, లేదంటే మా అన్నయ్య చూసుకుంటారులే అని ఒక భరోసాతో ఉండిపోతున్నారు. కానీ నీ జీవితం గురించి నీవు ఆలోచించుకునే సమయము దాటిపోయిన తర్వాత
ఆ తర్వాత అందరూ బాగుపడతారు, అందరూ ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కానీ నువ్వు మాత్రము ఎక్కడ ఉన్న మనిషివి అక్కడే ఉండిపోతావు ప్రియులారా. నిన్ను నీవు అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు, నిన్ను నీవు ఉన్నతంగా ఎడ్యుకేట్ చేసుకునేటప్పుడు, నిన్ను నీవు ఉన్నతమైన పరిస్థితులకు ఏర్పాటు చేసుకోవడానికి నీ ప్రయత్నము నీలో లేనప్పుడు నీ భవిష్యత్తు ఎప్పటికీ కూడా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉండదు. యవ్వన జీవితంలో ధనం ఉండకపోవచ్చు, యవ్వన జీవితంలో గొప్ప గొప్పగా పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు, కానీ యవ్వన జీవితంలో ఉండేది ఏంటో తెలుసా? సమయము. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. దేవుని యొక్క భయభక్తులనికి మనం అందరం రావాలి. ఎవరో చెప్తారు, చాలామంది యూట్యూబ్లో కొంతమంది సెలబ్రిటీలు వీడియోలు కూడా చూస్తూ, ఇలా కూడా నేను ఉంటే బాగుంటుంది, ఇలాగ దేవుని యొక్క భయము భక్తి లేకుండా నేను కూడా నెక్స్ట్ మినిట్ జీవితం జీవిస్తే బాగుంటుంది అనుకుంటా. కానీ బాగుంటుంది, కానీ కొద్ది రోజులే బాగుంటుంది, కొద్ది దినాలే బాగుంటుంది, కొద్ది దినాలే సంతోషంగా ఉంటావు. కానీ ఆ తర్వాత నీ అంతటి నీవే ఏడ్చే దినం వస్తుంది ప్రిల్లరా. అలాంటి భయానకమైన స్థితుల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే యవనస్తులరా, మీరందరూ కూడా దేవునిలో పరిచర్యలో సేవకులతో కలిసి నడవాలి. ఈరోజున సంఘాల్లో కూడా సేవకుల దగ్గర యవనస్తులు బహు తక్కువైపోతున్నారు. ఏదో వారిని బ్రతమాలాల్సి వస్తుంది, లేదంటే వారిని ఏదో బలవంతంగా తీసుకురావాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యం చేత కట్టబడిన యవనస్తుడిగా ఉంటావో, ప్రార్థన చేత నింపబడిన యవనస్తుడిగా ఉంటావో, నీ భవిష్యత్తు బాగుంటుంది, సమాజంలో నీకు మంచి పేరు ప్రఖ్యాతులు నింపబడతాయి, నీ తల్లిదండ్రులకి మంచి పేరుని తీసుకొచ్చే కుమారుడిగా ఉండగలుగుతావు. అలా కాకుండా నీ జీవితము నా ఇష్టము నా జీవితం అంటూ నీకు ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని జీవించడానికి వాళ్ళని వీళ్ళని ఇన్స్పైరింగ్ తీసుకుని అనేక మందిని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తే ఒక రోజున ఆ పాపపు ఊబిలో కూరిపోయి మరలా బయటికి రాలేని స్థితులకి వెళ్ళిపోతావేమో. అప్పుడు నీ జీవితాన్ని నీవే నీ చేతులారా పాడు చేసుకున్న వాడివి, పాడు చేసుకునేదాన్ని అవుతావేమో. అలాంటి పరిస్థితులకి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే నీ జీవితంలో నుంచి ఒక పశ్చాత్తాప జీవితంలోనికి రాగలిగితే దేవుడిని దీవించి ఆశీర్వదించి ఆత్మలో నడిపించనిగాక. ఆమేన్.